అది మీరు తెలుసుకోవాలంటే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే కరోనా లాక్డౌన్తో ఉద్యోగం కోల్పోయి తీవ్ర మనోవేదనతో ఓ యువకుడు ఆత్మహత్య శరణ్యమనుకున్నాడు తన ఫేస్బుక్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు ఆ వీడియోని చూసి సకాలంలో స్పందించిన ఫేస్బుక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందివ్వడంతో యువకుడి ప్రాణాలు దక్కాయి పోలీసులు వేగంగా స్పందించి యువకుడి ప్రాణాలు కాపాడారు పశ్చిమ బెంగాల్లోని నాడియా జిల్లాలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది భీంపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుంటానంటూ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఫేస్బుక్లో ఓ వీడియో స్టేటస్లో పెట్టాడు దీనిపై పోలీసులకు ఇమెయిల్ ద్వారా ఫేస్బుక్ సిబ్బంది సమాచారం అందజేశారు వెంటనే ఫేస్బుక్ ప్రొఫైల్ ద్వారా లొకేషన్ను గుర్తించిన పోలీసులు యువకుడు తండ్రి మొబైల్ నంబర్ను తెలుసుకొని ఆయనకు సమాచారం ఇచ్చారు వెంటనే తండ్రి గదిలోకి వెళ్లి రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉన్న కుమారుణ్ణి ఆస్పత్రికి తరలించారు చికిత్స చేస్తే కోలుకున్నాడు కరోనాతో ఉద్యోగం కోల్పోవడంతోనే యువకుడు డిప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్య యత్నం చేసినట్టు పోలీసులు తెలిపారు చేతి మణికట్టుపై కత్తితో కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించగా ఫేస్బుక్ స్పందించి కాపడినట్లైంది మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో